ఇలా వరేస్తే ఊరే అని చెప్పి ఎందుకు చెప్పిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతుల పాట ముఖ్యమంత్రికి రాబందుగా మారేండు. అందుకే ముఖ్యమంత్రి కొత్త స్కీమ్ స్టార్ట్ చేసిన మొన్నటికి రైతు బంద్ అన్నాడు. ఇప్పుడు కొత్త స్కీమ్ చూడు, వరి బంద్, వరి బంద్ స్కీమ్ ను ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిండు. వాళ్ళు ముఖ్యమంత్రి గారికి మందు మీద ప్రేమ ఎక్కువ, వరి మీద ప్రేమ తగ్గింది పాపం. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకోకుంటే, వరి వండించకుంటే ఏం చేయమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మందు చెప్పలు పెట్టుకుంటావా మరి? నీళ్ళక చెడలవాట్లు రైతులకు లేదు కదా. రైతులు కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేస్తున్నారు అనుకుంటారు. నీళ్ళక ఫామ్ హౌస్ కోసం తాగి జల్సాలు చేయని రైతులు అనుకుంటలేరు. నీళ్ళక ఫామ్ హౌస్లో సేద తీరేటువంటి అలవాటు రైతులకు లేదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వరికి అనుకూలమైన వ్యవసాయ భూమిలో వరి వండించక ఏం పండించాలో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇంకా యాసంగి స్టార్ట్ కాలే, ఇంకా దుక్కలే దున్నలే నారు వేయలే. నీ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక కూడా లేదు. ఏక దాటిగా వచ్చి వరి వేస్తే ఉరి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక డైలాగ్ కొడతాడు, పిక్చర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, కలెక్టర్లు బెదిరిస్తాడు, వరి విత్తనాలు ఇస్తే షాపులు సీజ్ చేస్తాడా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా శాసిస్తాడు కలెక్టర్ పోటీ. అంత గొప్ప వ్యక్తులే పెరిగాడు. ఒక కలెక్టర్ ఏమో వరి ఏదంటాడు, సీజ్ చేస్తాడు, కేసు అంటాడు. ఇంకో కలెక్టర్ ఏమో వరి ఏమంటాడు, ఒక మంత్రి ఏమో వరి కొనమంటాడు, ఇంకో మంత్రి వరి కొనమంటాడు, ముఖ్యమంత్రి ఏ మాట్లాడాడు? ఒకసారి ఏమో సన్నపోట్లు ఏదంటాడు, ఒకసారి పత్తి ఏదంటాడు, ఒకసారి మక్కలు ఏదంటాడు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్ ఉంటాడు. కన్ఫ్యూజన్ మనిషి ముఖ్యమంత్రి. దానివల్ల అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. ముఖ్యమంత్రి ఆయన కంటే రైతులు అడిగోస పెడుతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ రాష్ట్రపతి స్పష్టం చేయాలి, నువ్వు వరి వేస్తే ఊరి అని ఎందుకు మాట్లాడినావు? నువ్వు సిపాయి కాదు, అంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. కేంద్రం పెత్తనమైంది, ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటా అన్నాడు. నువ్వు అంత పెద్ద సిపాయి కాని వాడు ఇప్పుడు ఎది కొట్టలేవు మరి, నువ్వు కొనాలే కదా. రైతులు అదే నీ మీద ధీమాతోనే ఉన్నారు కదా. సన్నబొడ్డు పండించు, సన్నబొడ్డు పండించాలి. రైతుల పరిస్థితి ఏంది? కనీసం నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఒక బోనస్ ప్రకటించినావా? 7 సంవత్సరాలు కనీసం బోనస్ ప్రకటించమన్నా మేము. అనేక రాష్ట్రాలు బోనస్ ప్రకటిస్తున్నాయి. మరి సన్నబొడ్డు పండించిన రైతులు నష్టపోయిన నీ నిర్వాహకం వల్ల, నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల, నీ అత్యుత్సాహం వల్ల రైతులు నష్టపోతే కనీసం ఆదుకున్న చరిత్ర నీ దగ్గర ఉంది ఎప్పుడైనా? పంట మునిగిన సందర్భాలు కానీ, విపత్తుల వల్ల నష్టపోయిన రైతుల కుటుంబం కానీ, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా? వాళ్ళ కేంద్రం కొండలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లెటర్ ఇచ్చిన బయటపెట్టు, లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో మాట సప్లై వాడు. నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు ముఖ్యమంత్రి ఉండు, నువ్వు ఏ మాట్లాడు నోరు ఉంచుకొని చక్కగా ఫామ్ హౌస్లో పడు. రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నీకు లెటర్ వచ్చిందా? నీకు చోలే చెప్పిన వాళ్ళ ఫోన్ చేసి రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున వ్యక్తి పిక్తాడు. నిర్ణయాలన్నీ రాత్రిపూటనే, ఆయనకు వచ్చే ఆలోచనలు రాత్రిపూటనే. నైట్ ముఖ్యమంత్రినే, మిడ్ నైట్ రైట్, మిడ్ నైట్ ముఖ్యమంత్రినే. ఎంత నష్టపోతున్నారు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు నువ్వు. ఇవాళ ఇప్పటికే ఇంత వరి వండిస్తే కూడా ఆకలి చవలు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అన్నపూర్ణ రాష్ట్రం మనం, అయినా కూడా ఆకలి చవలుతుంది. మళ్ళీ వరి పంచమంటే ఈ ఆకలి చవలు ఎక్కువ కానీ ఇంకా తిండి లేక చచ్చిపోతుంది జనం అంతా కూడా. అసలు నీ బాధ ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ బాధ సాధారణ రైస్ మీద, బాయిల్ రైస్ మీద రా.